వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ మొత్తానికి అయితే తెలంగాణ సీఎం ఎవరు అనే దానిపైన అయితే ఒక సందిగ్ధ నెలకొంది నిన్నటి రోజు నుంచి అసలు నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకే ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేయబోతున్నట్టుగా కొన్ని వార్తలు వెలువడి కానీ సడన్లీగా ఏదైతే డికే శివకుమార్తో పాటు ఇంకొక నలుగురు ఏఐసిసి సలహాదారులతో కూడిన టీం అయితే ఢిల్లీకి చేరుకుంది ఆ ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఖర్గే సమ సమక్షంలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని ఉన్నారు అయితే ఆ నేపథ్యంలోనే ఈరోజు మార్నింగ్ కూడా బట్టి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది మొత్తానికి ప్రజలైతే ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పు ప్రకారం అయితే సీఎం కాంగ్రెస్ అభ్యర్థి అయితే కానున్నాడు ఈ నేపథ్యంలో ఆ సీఎం అభ్యర్థి పైన కూడా ఉత్కంఠ వీడట్లేదు మొత్తానికి ఈ ఉత్కంఠ అయితే రాహుల్ గాంధీ అయితే రేవంత్ కోసమో రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఖర్గేనేమో బట్టి కోసం ప్రయత్నిస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వెలువడుతున్నాయి మొత్తానికైతే ఖర్గే గారు కూడా ఒక వ్యాఖ్య అయితే చేస్తారు ఈరోజు సాయంత్రం కల్లా తెలంగాణ సీఎంని అయితే మేము ప్రకటించబోతున్నామని కూడా తను చెప్పడం జరిగింది ఇప్పుడు కొద్ది క్షణాల క్రితమే రాహుల్ గాంధీ ఖర్గే ఖర్గే యొక్క నివాసానికి అయితే చేరుకున్నారో అక్కడ కేసీ వేణుగోపాల్తో పాటు కొంతమంది ముఖ్య నాయకులతో అయితే సమావేశం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఉత్కంఠ అయితే నెలకొంది ఇంకా కొద్ది గంటలలో అయితే సీఎంని ప్రకటించబోతున్నారు అయితే ఇప్పుడున్న నేపథ్యంలోనైతే ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఏంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందంటే ఎక్కువగా కష్టపడ్డ వ్యక్తులు ఎవరు అంటే దానికి రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే అంటే తను కాంగ్రెస్ పార్టీ అట్టడుగున ఉన్న కాంగ్రెస్ పార్టీని అమాంతం తన యొక్క అయితే పైకి తీసుకురావడం జరిగింది ఎవరు అవునన్నా కాదన్నా కూడా సీఎం ఎక్కువ శాతం మాత్రం తెలంగాణ ప్రజలు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ఇంకొంతమంది కూడా రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నారు అదేవిధంగా ఇటు బట్టి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వీళ్ళని కూడా కొంతమంది కూడా కార్యకర్తలు కోరుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్లో ముప్పై సంవత్సరాల పైబడి కూడా వాళ్ళు సీనియర్ నాయకులుగా ఉంటూ వస్తున్నారు కాబట్టి బట్టికి కూడా ఇస్తే బాగుంటుంది అని కూడా ఏది కాంగ్రెస్ క్యాడర్ అయితే కొంత క్యాడర్ అయితే కోరుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ బట్టినా లేదా రేవంత్ రెడ్డినా ఈ ఇద్దరి మధ్యలోనే పోటీ నెలకొంది ఇద్దరి మధ్యలో ఎవరో ఒకరు సీఎం అవుతారని అయితే ఊహాగానాలు వస్తున్నాయి అదేవిధంగా ఉత్తమ్ బట్టి వీళ్ళు కూడా ఒక ప్రతిపాదన వాళ్ళ ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది ఏమని అంటే పీసీసీ రేవంత్ రెడ్డిని అలానే కొనసాగిస్తూ బట్టిని ముఖ్యమంత్రి చేయడమా లేకపోతే ఒక ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి అయితే ఉండాలని ఒక ఒక ప్రతిపాదన అదేవిధంగా ఉత్తమ్ని పిసిసి చేయడమా ఇలా కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది మొత్తానికి అయితే వీటన్నిటికీ తెరపడాలి అని అంటే మనం ఇంకా మరికొద్ది క్షణాలు కొద్ది గంటలు మాత్రమే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఉత్కంఠకి తెరపడాలంటే ఇప్పుడు ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశం ముగిసిన తర్వాతనైతే ఈ యొక్క ఉత్కంఠకైతే తెరపడినట్టుగా తెలుస్తుంది